जंगारेड्डीगूडेम पट्टणम चिरंजीवी हास्पिटल్లో ఈటివల ఆపరేషన్ చేయగా కొల్లాయిగూడెం గ్రామానికి చెందిన ఒక మహిళ మృతి చెందిన విషయంపై డాక్టర్ వంశీకృష్ణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు। आई फोन चपंडी इला प्राणपय उमटार लेदा ले वेरे चोटर लेदा कौन सर आशेखन पीवरा शिव ट्रैबल ट्रैबल अम्मा कन्नापुर रोड कोलाईगूर मड़कना रामकृष्ण मड़को आरएमपी डॉक्टर पंपारा आरिफ सर आरिफ मड़क रामकृष्ण नंबर हेलो स्पीकर मड़क रामकृष्ण नंबर मुझे आयन तो चपड़ी आयन तो बाबू हेलो वाल अटेंडर्स वाल अर्थम कदा वाले चपमान हेलो नमस्ते डॉक्टर वेंकटेश सर्जरी अब रापोर्ट अलापनी अला वे एम लेना एम ले चेकि रंध्र पड़ेद चेक रंध्र पड़े आलमोस्ट नाग रोज उदा पट्ट से इंफेक्षन मतलब लपल पेगल को सर्जरी अच्छे चेयर का प्राणापाय అంటే బీపీ కూడా నార్మల్ గా వచ్చి 120 అలా ఉండాలి బీపీ వచ్చి 90 ఉంది అంటే సర్జరీ అయితే చేస్తాం గానీ రిస్క్ అయితే ఉంది మరి మీరు చేయమంటే ముందుకు వెళ్తాం అరే మీరు కదా అంటే చెక్ చేసుకున్నారు కాంప్లీట్ అయితే కొంచెం తీసుకోవడం అంటే మీ ఉద్దేశం కెత్తన బట్టి కొంచెం డాక్యుమెంట్ ఇచ్చింది నేను చెప్తాను हेलो नमस्ते डॉक्टर वेंकटेश सर्जरी अब रापोर्ट अलापनी अला वे एम लेना एम ले चेकि रंध्र पड़ेद चेक रंध्र पड़े आलमोस्ट नाग रोज उदा पट्ट से इंफेक्षन मतलब लोपल पेगल को सर्जरी अच्छे चेयर का प्राणापाय अंत बीपी नार्मल ऐसी 120 अला उड़ा बीपी वी 90 अंत सर्जरी अच्छे चस्ता रिस्क उ मरी चेयमंटे मुझे मरी ऊर्जो पद मन चपड़ी मरी एंटे बैठक की वे वरकू हास्पल डिस्चारजे मन मैं अच्छे सर्जरी सर्जरी पन बैठ नाक सर्जरी तरह पे मैं इनफेक्ट अभी को कदा अंत मल्ल रेपने रोज इनफेक्षन इंका मुदरना गोट नोट गोटमे वेटर अटम कदा अद नीडना का मैं विजयवाड़ी धर्मास्पत्र अट्ठे मरी मरअनी रेग्युर् केस कदना अंत रेग्युर् केस लोपल पेग अंत कुलिपोयिंदि दानिकी रंध्रम उंदि अन्नी मरी इब्बंदुलु उन्नायि अंत बीपी कूडा तक्कुव उंदि देवुडि दय वल्ल बयटिकि वच्चिंदंटे मंचिगैंदंटे मंचिगैनट्टु अंत मनं चेप्पलेम कदा अंत मन दग्गर अयिते एप्पुडु एलांटि रिस्क् एप्पुडु अवलेदु
కానీ మరి ఎలా ఉంటుందో చెప్పలేదు చిన్న పాప కదా మరి మీకు మీకు కూడా అందరికి మరి ఓకే అంటే సర్జరీ చేద్దాం అంటున్నా సరే మరి మీరు రండి మీరు అక్కడ ఉంటే కష్టం మీరు వచ్చేవాళ్ళు ఇది ఎమర్జెన్సీ సర్జరీ ఇది మీరు అలా ఉంటే కష్టం మరి మరి పర్లేదు ఇంకేదో చెప్పి రావడం మంచిది మరి ఎందుకంటే మరి మంచిగా రావాలి కోలుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా ఉంటే ఉన్నా పక్కన పెద్దోళ్ళు కొంచెం ఉంటే కొంచెం మంచిదని డెసిషన్లో ఒకవేళ ఏమన్నా బ్యాడ్ అయినా కానీ వేరే చోట షిఫ్ట్ చేయాలన్నా మీరు అందరూ కూడా ఎవరో ఒకరు ఉంటే తోడు కొంచెం మగదిక్కు ఉంటే కొంచెం పెద్దోళ్ళు వీళ్ళందరూ చిన్నపిల్లలు కదా కొంచెం ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అంతే మా వంతు సాయం మేము చేయగలం ఇక్కడ ఉన్న ఎంతవరకు చేయగలం అంటే అంతవరకు చేయగలం మా చేతుల్లో లేదు మేము చేయలేం కదా ఇప్పుడు వెంటిలేటర్ రిస్క్ ఎప్పుడు అవ్వలేదు కానీ మరి ఎలా ఉంటుందో చెప్పలేదు చిన్న పాప కదా మరి మీకు మీకు కూడా అందరికీ మరి ఓకే అంటే సర్జరీ చేద్దాం అంటున్నా సరే మరి మీరు రండి మీరు అక్కడ ఉంటే కష్టం మీరు వచ్చేవాళ్ళు ఇది ఎమర్జెన్సీ సర్జరీ ఇది మీరు అలా ఉంటే కష్టం మరి మరి పర్లేదు ఇంకేదో చెప్పి రావడం మంచిది మరి ఎందుకంటే మరి మంచిగా రావాలి కోలుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా ఉంటే ఉన్నా పక్కన పెద్దోళ్ళు కొంచెం ఉంటే కొంచెం మంచిదని డెసిషన్లో ఒకవేళ ఏమన్నా బ్యాడ్ అయినా కానీ వేరే చోట షిఫ్ట్ చేయాలన్నా మీరు అందరూ కూడా ఎవరో ఒకరు ఉంటే తోడు కొంచెం మగదిక్కు ఉంటే కొంచెం పెద్దోళ్ళు వీళ్ళందరూ చిన్నపిల్లలు కదా కొంచెం ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అంతే మా వంతు సాయం మేము చేయగలం ఇక్కడ ఉన్న ఎంతవరకు చేయగలం అంటే అంతవరకు చేయగలం మా చేతుల్లో లేదు మేము చేయలేం కదా ఇప్పుడు వెంటిలేటర్ కొట్టాలి అన్నీ అంటే మన వల్ల అవ్వదు కదా ఇక్కడ కొన్ని వస్తావు మరి కేసీ తీసుకోమంటా వద్దంట ఇప్పుడు సరే ఓకే ఇంకోటి చెప్తున్నా నేను ప్రాణాపాయం ఉందా అంటున్నా ప్రాణాపాయం అంటే లోపలికి వెళ్ళాక మంచిగా బయటికి రావాలి డిశ్చార్జ్ అన్ని అవ్వాలి ప్రాణాపాయం ఉంది మరి లోపలికి వెళ్తే డాక్టర్లు కూడా మత్తు డాక్టర్ ఉన్న చేసే డాక్టర్ గారు కూడా ఒక మాట వీళ్ళ ఇంట్లో పెద్ద ఓకే అంటే తీసుకుందాం సార్ అన్ని అంటున్నారు ఓకే అండి ఇదిగో మా మీ మీ వాళ్ళకి ఇస్తున్నా ఒకసారి అర్థమైందంటే చెప్పండి ఆయన కూడా వెళ్ళి మాట్లాడినా తీసుకుంటామా మరి మీకు అన్నీ ముందే చెప్తున్నాను అన్ని చెక్క మాట్లాడుకొని మంచి చెట్లు మాట్లాడుకుని పంపండి దేవుడికి దండం పెట్టుకోండి బయటకు వచ్చేంత వరకు రిస్కే తన దేవుడి వల్ల మేము కూడా మా వంతు ప్రయత్నం నిన్న నైట్ నుంచి మీకు చూస్తున్నానికి వచ్చినప్పటి నుంచి ఆ ప్రాబ్లం అయితే ఉందని మేము యాక్టివేట్ అయ్యాము బాగా సరేనా ముందు ఇంకీ ముందు చేసి బయటకు వచ్చేలా చూసుకుంటాం షిఫ్ట్ చెప్పి దీని తర్వాత మీ వేరే కేసు ఉంది యాక్చువల్ కదా ఆపి ఫస్ట్ ఇది పెట్టినాం ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఆమె కూడా చిన్నపిల్ల కదా మీరు ఒకసారి అది చూసి చెప్పండి అది మాట మీకు సమ్మతమేనా ఓటీకి తీసుకెళ్ళాం తీసుకెళ్ళమంటారా మీకు అర్థమైంది కదా ప్రాణాలకు కూడా హాని ఉంది మాకు అర్థమైందని చెప్పండి ఒక మాట ప్రాణాలు కూడా అర్థమైంది ఉందని అర్థమైంది మంచిగా జరగాలని కోరుకుంటున్నాం